ఇప్పుడు మనం పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం పేపర్ ప్లేట్లు తయారు చేయుటకు కావలసిన వస్తువులు మిషన్ పేపర్ కరెంట్ మిషన్ను ఆన్ చేసుకొని ఎనభై డిగ్రీల వద్ద అరగంట వరకు వేడి చేసుకోవాలి మనం చేసే వేగాన్ని బట్టి ఈ మీటర్ను మార్చుకోవచ్చు ఇలా చేసిన తర్వాత నాలుగు పేపర్లను తీసుకొని మిషన్ అచ్చుల్లో పెట్టుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మిషన్ యొక్క గేర్ను వెనక్కి లాగాలి ఇలా చేసిన తర్వాత మనకు పేపర్ ప్లేట్ తయారవుతుంది మళ్ళీ గేర్ను ఈ విధంగా ముందుకు అనాలి పేపర్ ప్లేట్కు ఇరువైపులా వచ్చిన వేస్టేజ్ను పక్కకు తీసివేయాలి ఇలా తయారైన పేపర్ ప్లేట్లను ఒక పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా పక్కకు పెట్టుకున్న ప్లేట్లను యాభై ప్లేట్ల చొప్పున తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా యాభై ప్లేట్ల చొప్పున తీసుకున్న వాటిని ఇలా కవర్లో పెట్టుకోవాలి ఇలా కవర్లో పెట్టుకున్న వాటిని మనం ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసి మనం పేపర్ ప్లేట్లను అమ్ముకోవచ్చు మిషన్ను వినియోగించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మోటార్తో సహా ఒక మిషన్ యొక్క ధర యాభై వేల రూపాయలు ఒక మోటార్తో రెండు మిషన్లను నడపవచ్చు అప్పుడు ఆ రెండు మిషన్ల యొక్క ధర ఎనభై వేల రూపాయలు అలాగా రెండు మిషన్లను తీసుకోవడం వల్ల మూడు లాభాలు చేకూరుతాయి ఒకటి డబ్బు ఆదా అవుతుంది రెండు కరెంటు ఆదా అవుతుంది ఒక మిషన్కు వినియోగించే కరెంటు ఆ రెండు మిషన్లకు వినియోగించుకోవచ్చు మూడు పని తొందరగా అవుతుంది మిషన్స్కు ప్రత్యేకంగా డబుల్ ఫేస్ కలిగిన మీటర్ను ఏర్పాటు చేసుకోవాలి ప్రతి మిషన్కు వేరువేరుగా ఫీజులను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఒక మిషన్కు ఏదైనా రిపేర్ వస్తే పని ఆగకుండా వేరొక మిషన్తో ఆ పని పూర్తి చేయవచ్చు